గత 21 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా ఫార్మసిస్టులుగా ఉపాధ్యాయులుగా ఎన్నో ఉన్నత పదవులు వచ్చేలా తీర్చిదిద్దిన శ్రీ దత్త విద్యా సంస్థలు ఈ సంవత్సరం నుండి 4 సంవత్సరాల బిఎస్సి ప్లస్ బిఎడ్ మరియు బిఏ ప్లస్ బిఎడ్ ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా డిగ్రీతో పాటు బిఎడ్ చేయొచ్చు, అది కూడా 4 సంవత్సరాలలో. అది ఎలాగో తెలుసుకుందామా. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం మరియు పాలమూరు యూనివర్సిటీ అనుబంధ సంస్థగా శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన 4 సంవత్సరాల బిఎస్సీ ప్లస్ బిఎడ్ మరియు బిఏ ప్లస్ బిఎడ్ కోర్సు గురించి తెలుసుకుందాం. కాలేజ్ మరియు కోర్సు యొక్క వివరాలు మనకు తెలియజేయడానికి కళాశాల చైర్మన్ పాండంగారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం. సార్, అంటే ఇప్పటివరకు ఈ 4 సంవత్సరాల డిగ్రీ అనేది విదేశాల్లో చాలా మంది విదేశాల్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్తగా మన ఇండియాకి వచ్చింది. అసలు ఈ 4 సంవత్సరాల డిగ్రీ అనేది ఏంటండి? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10+2 అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సుగా ఉండాలంటే ఇంటర్నేషనల్ స్టడీస్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడాను 4 సంవత్సరాలు డిగ్రీ చదువుకుంటేనే అది ఒక డిగ్రీగా అనే దానికి ఒక ప్రొఫెషనల్ కోర్సుగా డిగ్రీ అనే దానికి ఒక డెఫినేషన్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనలో మన దగ్గర ఇంజనీరింగ్ తర్వాత ఇతర కోర్సులకు ఉంది, కానీ ఈ టీచర్ ఎడ్యుకేషన్కి మాత్రం ఇలాంటి ఫెసిలిటీ లేదు. కాబట్టి ఈ కోర్సుని మనకు 2000 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, మన స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక గత 5 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారు. అది ఈరోజు దానికి ఒక కార్యరూపం సిద్ధించిందని చెప్పుకోవచ్చమ్మా మనం. అది అయితే అసలు మెయిన్గా ఈ కోర్సు అనేది ప్రవేశపెట్టడానికి గల రీజన్స్ ఏంటంటారండి? ఈ కోర్సు పర్టికులర్గా టీచర్ ఎడ్యుకేషన్లో 4 సంవత్సరాల డిగ్రీ అనేది ఎందుకంటే క్వాలిటీ టీచర్స్ అనేది కొంచెం లోపించిందనేది చాలా సర్వేస్లో తేలుతుంది. ఎన్సీఆర్టీ కానివ్వండి లేకపోతే ఎస్సీఆర్టీ సర్వీస్లో కానివ్వండి, మన టీచర్లలో ఒక క్వాలిటీ అనేది లేదు. టీచర్లకి కొంత కొత్తదనం రావాలి, కొత్త పాలసీస్ అడాప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కోర్సును డిజైన్ చేశారు. దీన్ని పూర్తిగా ఏంటంటే గ్రాడ్యుయేషన్తో పాటు మనకు లైఫ్ సైన్సెస్లో ఉన్నటువంటి బీఎస్సీ బీజెడ్సీ ఏదైతే ఉంటుందో, ఎంపీసీ బైపీసీ ఎంపీసీ లేదంటే ఆర్ట్స్లో తీసుకునేటప్పటికి ఇతర సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఫస్ట్ ఇయర్ నుంచి 4 సంవత్సరాల లోపు ఈ టీచర్ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి అన్ని ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని కూడా మనకి దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది సిలబస్లో. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈ కోర్సు పూర్తిగా కంప్లీట్గా నేర్చుకొని డిగ్రీ తీసుకున్నటువంటి విద్యార్థులకి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వస్తుందని మనం ఇన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మరి కోర్సు యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందండి? అలాగే మరి బిఎడ్ లాగే ఇక్కడ కూడా ఇంటర్న్షిప్స్ అవి ఉంటాయంటారా? ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇంకా అంతకంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మోడర్న్ అంటే ఒక కొత్త టీచింగ్ విధానాలు ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా వీటిలో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ సిలబస్లో డిగ్రీలో ఉన్నటువంటి సిలబస్ డిగ్రీతో పాటు మనకి లాంగ్వేజెస్ కానివ్వండి, మనకు లైఫ్ సైన్సెస్ ఉంటే లైఫ్ సైన్సెస్ కానివ్వండి, సైన్సెస్ అంటే లేకపోతే ఆర్ట్స్ గ్రూప్ తీసుకునే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాటితో పాటు ఫస్ట్ ఇయర్ నుంచి మనకి మైక్రో లెవెల్ ప్లానింగ్ ఏవైతే టీచర్ ఎడ్యుకేషన్లో ఉంటాయో వాటన్నిటిని కూడా దీన్ని పెట్టడం జరిగింది. అయితే మరి నార్మల్ డిగ్రీకి అలాగే 4 సంవత్సరాల డిగ్రీకి ఉన్న వ్యత్యాసం ఏంటండి? స్టూడెంట్కి ఇప్పుడు మనం బిఎడ్ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు బీఈడీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు కోర్సు చేయడం వల్ల ఏంటంటే 1 సంవత్సరం ఆదా అవుతుంది, తర్వాత క్వాలిటీ అనేది కూడా కొంచెం కంటిన్యూటీ ఉంటుంది వీళ్ళకి ట్రైనింగ్ మెథడాలజీలో. తర్వాత విదేశాలకు ఏదైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్రొఫెషనల్ కోర్సుగా అప్పుడు తీర్చిదిద్దబడింది కాబట్టి బయట దేశాలకు కూడా ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మామూలుగా ఇంతకుముందు ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే మన బీటెక్ బీఫార్మసీ లాలో కానివ్వండి లేకపోతే ఎంబీబీఎస్లో కానీ ఇలాంటి వాటిలో ఉండేది. టీచర్ ఎడ్యుకేషన్లో ఇది లేదు. ఇప్పుడు ఈ కోర్సు వల్ల ఏంటంటే ఈ అవకాశం కలుగుతుంది. అయితే మరి వన్స్ కోర్సు పూర్తి చేశాక ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి మరి వీళ్ళకి? కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇది ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా ఒక గత 20 సంవత్సరాలుగా స్టడీ చేసినటువంటి ఆల్రెడీ ఈ మోడల్ స్కూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 రీజన్స్లో పెట్టింది. మన సదర్న్ రీజన్లో వచ్చేటప్పటికీ మైసూర్లో ఈ ఆల్రెడీ కోర్స్ ఉంది, డిజైన్ చేశారు, దాని అవుట్కమ్ చూశారు, దాని నుంచి వచ్చేటువంటి టీచర్స్ ఎలా ఉన్నారనే చూశారు, వాటి ఆ అనుభవంతోనే ఈ కోర్సు డిజైన్ చేశారు. ఓకే,
अच्छे मरी साधारण अंडर ग्राड्युशन अंटे डिग्री अका लेकिन पीजी आ तर पीहेडी इलाजू उ मरी कोर्स अर्व फर्दर स्टडी के मरी अदे एलिजिबिलिटे मामूल डिग्री लागे दी इंटीग्रेटेड मन कंफ्यूज अवक दी नाग संवस डिग्री अंत करेक्टी काबट्टी बीएससी बीएड अने नागुव संवस पूर्त तरवा वीटल्लो नैक्स्ट पीजी कोर्स की पूर्ति अवकाश एमएससी वेलचु एमएससी तरवा टीचर एडुकेशन मल्ल पीजी चुस्कुस्तु इंटीग्रेटेड अने वाटे लाइफ साइंसेस तो मन की पालमूर यूनिवर्सिटी बीएससी बीजेडसी एमपीसी ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఆ కోర్సెస్ మాత్రం ఇంట్రోడ్యూస్ చేశాం. ఇంటిగ్రేట్ అన్న తర్వాత ఏందంటే సైన్సెస్ లో కూడా కామర్స్ సబ్జెక్ట్ తీసుకురావడం కొత్త కొత్త కోర్సులు ఉంటుంది. అది దట్ ఇస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఆ కోర్సులు ఇక్కడ మన దగ్గర ఆ సిలబస్ ఇంకా ఫ్రేమ్ చేయలేదు. అది రాబోయే రోజుల్లో మన యూనివర్సిటీ మన స్టేట్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఆలోచిస్తుంది చేస్తారు. ఇది మొట్టమొదటిసారి కాబట్టి దీన్ని మాత్రం పాలమూరు యూనివర్సిటీలో ఏదైతే సిలబస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మేము ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి వాటన్నిటి కూడాను వాళ్ళు పీజీ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అయితే మరి దీని సర్టిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? సర్టిఫికేషన్ యూనివర్సిటీ అమ్మ పాలమూరు యూనివర్సిటీ ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ యూనివర్సిటీ యూజీసీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో జరుగుతున్నటువంటి యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీ డిగ్రీ ఇస్తుంది. ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ మాకు డిగ్రీ ఇస్తుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడైనా కూడా యాక్సెప్ట్ అయింది. దానికి ఎక్కడికి పోయినా దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే కోర్స్ ఫీజు అలాగే ఇతర ఫీజ్ డీటెయిల్స్ కూడా తెలియజేస్తారా మాకు? కోర్స్ ఫీజు ప్రస్తుతానికి 2021-22 సంవత్సరానికి గాను మన స్టేట్ గవర్నమెంట్ ఈ 36,000 ట్యూషన్ ఫీజుగా ఫిక్స్ చేశారు. స్పెషల్ ఫీజు అవి అయితే ఉన్నాయి. కన్వీనర్ అది అలాట్మెంట్ ప్రకారం ఉంటుంది. ఏదైనా టోటల్ 40,000 వరకు ఉంటుంది టోటల్ ఈ సంవత్సరం. ఓకే, అయితే మరి కాలేజ్ ఎక్కడ ఉందండి? అడ్మిషన్ డీటెయిల్స్. కాలేజ్ వచ్చేసి మనకి పాత మహబూబ్నగర్ జిల్లా అంటారు. ఇప్పుడు నారాయణపేట జిల్లా. ఇది నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఈ శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అటువంటి కాలేజ్. అక్కడ ఆల్రెడీ బీఈడి కాలేజ్ ఒకటి ఉంటుంది. ఆ కాలేజీలోనే ఇది ఒక పెద్ద క్యాంపస్. ఇది 36 ఎకర్స్ ల్యాండ్ ఉండి ఒక 80,000 సెఫ్టీ ఉన్నటువంటి బిల్డింగ్ ఉండేటువంటి క్యాంపస్ ఇది. అక్కడ ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ నుంచి 165 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడాను. అన్ని విధాల అన్ని ఫెసిలిటీస్ పొల్యూషన్ ఫ్రీ, మంచి ఎన్విరాన్మెంట్, మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంది. కాబట్టి హైదరాబాద్ ఇది 2-3 అవర్స్లో అక్కడ చేరుకుంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి క్యాంపస్. అయితే ఇప్పటివరకు ఉన్న 3 సంవత్సరాల డిగ్రీ కాకుండా ఈ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనేది ప్రవేశపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అంటే ఇది ఎందువల్ల యూజ్ఫుల్ అంటారు? దీనివల్ల ఏంటంటే కాలం ఒకటి ఒక సంవత్సరం విద్యార్థులకు మిగిలిపోతుంది ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వలన. తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కొంత సిలబస్ ఏంటంటే కంటిన్యూటీ ఉండాలి. ఒక ఏమంటారు, ఒక తరం మారినప్పుడు సిస్టమ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. జనరేషన్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. పాత రోజుల్లో ఏంటంటే మొదట్లో 1 సంవత్సరం ఉండేది బీఈడి, తర్వాత 2 సంవత్సరాలు పెట్టారు. 2 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ పెట్టిన తర్వాత కూడా ఏంటంటే అనుకున్నటువంటి క్వాలిటీ రావట్లేదు. కాబట్టి దీన్ని ఇంకా క్వాలిటీ రావాలి. టీచర్ ఏంటంటే సైకాలజీ చదువుకోవాలి, సోషాలజీ చదువుకోవాలి, మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకోవడానికి కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవాలి, బీఎస్సీ తీసుకుంటే సైన్స్ గ్రూప్స్లో నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి 2 ఇయర్స్లో కూడా సరిగ్గా జరగట్లేదని ఒక భావనకు వచ్చిన తర్వాత ఒక 4 ఇయర్స్ కోర్స్ పెడితే అన్ని సమభాగంలో పెట్టేసి దానికి లింక్ చేస్తూ ఒక సబ్జెక్ట్ టీచ్ చేయాలంటే ఎలా చెప్పాలి, సైన్స్ ఫండమెంటల్స్ నేర్చుకుంటాడు, నేర్చుకోవడం, హౌ టు ప్రజెంట్ ఇట్, ఒక కమ్యూనికేట్ చేయడం అండ్ ఆ స్టూడెంట్ కానివ్వండి, క్లాస్లో కానివ్వండి. సో ఆల్రౌండ్ ఎక్స్పోజర్ వచ్చేటట్టుగా ఈ డిజైన్ చేశారు దీన్ని. అందువలన దీనివల్ల ఏంటంటే కంటిన్యూటీ 4 సంవత్సరాలు ఒక ప్రొఫెషనల్ కోర్స్గా చదువుకోవడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి కూడా కొంచెం షార్ప్గా యాక్టివ్గా తయారవుతున్నారు. సబ్జెక్ట్ కూడా గ్రిప్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయడానికి మంచి ఒక ఏమంటారు ఆ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ చెప్పడానికి మంచి అవకాశం ఉంది. తర్వాత 1 సంవత్సరం మిగిలిపోతుంది. ఇది అది ఈ రోజుల్లో 1 సంవత్సరం మిగిలిపోవడం అనేది 4 సంవత్సరం ఒక చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది ఈ కోర్స్కి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. సమ్రీన్ ఫ్రమ్ ఖమ్మం కాల్ తీసుకుందాం. సమ్రీన్ గారు చెప్పండి. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో వన్ అడగండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరే చదువుతున్నాను, ఎగ్జామ్స్ ఇంకా పెట్టలేను. ఓకే, మాకు అప్లై చేసుకోవడానికి కుదురుతుందా అండి? లేదమ్మా, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మొన్న 24th డిసెంబర్కి వచ్చిందమ్మా. ఇది ఇప్పుడు ఏదైతే ఈ సంవత్సరం మీరు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి
మీకు ఇప్పుడు ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకోవడానికి లేదమ్మా ఇప్పుడు ఇది. ఓకే అండి, అయితే ఇప్పుడు వాళ్ళు అడిగినట్టే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందంటే కొంచెం క్లియర్గా చెప్తారా? ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి బిఎస్సి బిఎడ్ లోపల బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత బిఏ బిఎడ్లో మాత్రం వాళ్ళు 10+2 పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే కూడాను అందరూ కూడా అర్హులు అవుతారు. అంటే కామర్స్ చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఆర్ట్స్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ చదువుకున్న వాళ్ళు కానీ, సోషాలజీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అందరూ కూడా బిఏ బిఎడ్లో ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్లో 40% మార్క్స్ పాస్ అయితే చాలు వాళ్ళందరూ కూడా. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి అయితే ఉందో 40% ఉండాలి. ఓసీ కేటగిరీలో ఉండే వాళ్ళకి 50% ఉండాలి. ఈ ఇప్పుడు ఈ పర్సంటేజ్తో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఈ సంవత్సరం 2021-22 అకాడమిక్ ఇయర్లో చేరడానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మాత్రం ఆల్రెడీ మొన్ననే మన ఎన్సిటి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ అనేది జరుగుతుంది దీనికి నెక్స్ట్ ఇయర్ నుంచి. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరానికి మాత్రం యాజ్ పర్ రెగ్యులేషన్స్ ఎన్సిటి రెగ్యులేషన్స్ ప్రకారం మన స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారము ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మన దగ్గర ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక ఫెసిలిటీ మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈ కోర్సుకి మన ప్రభుత్వం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ఇది మంచి అవకాశం అని నేను మీ ద్వారా మన స్టూడెంట్ కమ్యూనిటీకి 10+2 పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకళ్ళు రెడీగా ఉన్నారు సార్, ఆనంద్ ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. ఆనంద్ గారు. మేడం. ఆనంద్ గారు సార్ ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ ఇంటిగ్రేటెడ్ బీఈలో తెలుగు మీడియం కూడా ఉందా సార్? తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ కూడా ఉందమ్మా. ప్రస్తుతానికి మీరు బోత్ మీడియంస్లో చదువుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, అయితే ఈ కోర్స్కి రిక్రూట్మెంట్ ఎవరు ఉంటారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? స్టేట్ అమ్మ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది న్యూ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి కోర్స్ ఇది కాబట్టి మనం లోకల్ నాన్ లోకల్ అనేది ఇష్యూ మనకు స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అది వదిలేస్తే మీరు సెంట్రల్ బోర్డ్స్లో కానివ్వండి, స్టేట్ బోర్డ్స్లో కానివ్వండి, తర్వాత ప్రైవేట్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఈ కోర్స్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంది. ఏమంటారు, ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. మామూలుగా ఇప్పుడు బీఈడీ చేసినటువంటి వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ కంపారిటివ్గా వాళ్ళకంటే ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా పూర్తి చేసినటువంటి విద్యార్థులకు మాత్రం మీరు ప్రైమరీ సెకండరీ ఏ లెవెల్ హైయర్ లెవెల్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి అన్నింటిలో కూడాను వీళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత మన దగ్గర టీచింగ్ కమ్యూనిటీలో చాలా మటుకు ట్రైన్డ్ టీచర్స్ అనేది లేదండి. ఈరోజు కూడా మన దగ్గర ప్రైవేట్ స్కూల్స్లో తీసుకున్నా, తర్వాత ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ప్రాపర్గా క్వాలిఫై అయినటువంటి టీచర్స్ లేరు మనకి. కాబట్టి ఇలాంటి కాలేజీలు ఇంకా చాలా నెంబర్ అతి పెద్ద నెంబర్లో వచ్చినా కూడా మనకు డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది ఈ విద్యార్థులకి, ఈ కోర్స్ పూర్తి చేసినటువంటి గ్రాడ్యుయేట్స్కి. ఓకే, అయితే మీరు కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ చేయొచ్చు అని అన్నారు కదా, అంటే ఏ సబ్జెక్ట్స్లో ఫర్దర్ స్టడీస్ చేయొచ్చు అండి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు బిఎస్సి బిఎడ్ చేసినటువంటి అబ్బాయి 4 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి లైఫ్ సైన్సెస్లో అబ్రాడ్కి వెళ్ళొచ్చు. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇలాంటి కోర్సెస్లో కూడా మనం పీజీ హైయర్ మాస్టర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. తర్వాత ఎడ్యుకేటెడ్ ఏదైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నాయి బిఎడ్ రిలేటెడ్ కోర్సెస్లో వాటిలో కూడా వెళ్ళొచ్చు. వాటిలో వచ్చినప్పుడు సైకాలజీ వస్తుంది, తర్వాత సోషాలజీ వస్తుంది, ఇలాంటి తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు. వాటన్నిటిలో కూడా ఏంటంటే డెఫినెట్గా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు కౌన్సిలింగ్ త్రూ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, అది ఏ విధంగా ఉంటుందండి? చాలా మంచి ప్రశ్న అడిగారు, అది చాలా ఇంపార్టెంట్ మన విద్యార్థులకి. మనకు టోటల్గా మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎడ్సెట్ కన్వీనర్, ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రానికి ఎడ్సెట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో మన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ఎడ్సెట్ కన్వీనర్గా ఉన్నారు, వారికే ఈ రిక్రూట్మెంట్ అనేది ఏమంటారు ఈ కౌన్సిలింగ్ అనేది అడ్మిషన్ ప్రాసెస్ అనేది వారికే ఇచ్చారు. 2021 ఎడ్సెట్ కన్వీనర్కే ఈ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఉన్నటువంటి ఈ సీట్లను ఫిలప్ చేయడానికి కూడా వారికే ఈ అవకాశం కల్పించారు. వారు ఎడ్సెట్ కన్వీనర్ 24 డిసెంబర్ రోజున నోటిఫికేషన్ ఇచ్చారు మనకి, అన్ని ప్రముఖ న్యూస్ పేపర్లో అన్ని పేపర్లో ఇచ్చారు నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో వాళ్ళ లింక్ ఉంది, వెబ్సైట్ ఉంది, దాని ద్వారా
ఈ స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మొత్తం వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ సర్టిఫికెట్ స్కాన్ చేసేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసేసి వాళ్ళ ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ ఉంది అది తెలిపితే దాన్ని అందరూ కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి రోస్టర్ ప్రకారం అంటే రిజర్వేషన్ ప్రకారము మెరిట్ ప్రకారము సీట్లు కేటాయిస్తారు కాబట్టి ఇది చాలా అత్యవసరం చాలా ఇంపార్టెంట్ విషయం మీరు అడిగింది మరీ మరీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ మాధ్యమం ద్వారా మీరు ఇప్పుడు ఈ మా మెసేజ్ వింటున్న వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా దీంట్లో అడగొచ్చు లేదంటే తర్వాత కూడా మీరు క్వశ్చన్ ఏదైనా కావాలంటే కూడా మేము లింక్ ఇస్తాం దానికి అడగొచ్చు మీరు స్టేట్ అవే ఇప్పుడు మాత్రం మీరు నోట్ చేసుకోవచ్చు టిఎస్ ఎడ్సెట్ 2021 కన్వీనర్ ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అప్పచెప్పారు ఈ బాధ్యత కాబట్టి మీరు వారిని కాంటాక్ట్ అయితే డెఫినెట్గా మీకు అన్నీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు ఇంకోటి వాళ్ళే ఈ సీట్లు అలాట్ చేయడానికి వారే బాధ్యత తీసుకున్నారు ఓకే అండి మరొకళ్ళు రెడీగా ఉన్నారు సుమన ఫ్రమ్ మహబూబాబాద్ కాల్ తీసుకుందాం సుమన గారు హలో సుమన గారు సార్ ఉన్నారు మాట్లాడండి సార్ ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అమ్మా నమస్కారం చెప్పమ్మా సార్ గవర్నమెంట్ నుంచి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉందన్నారు కదా సార్ అవునమ్మా ఎంత ఉంటుంది సార్ గవర్నమెంట్ మీకు ఫీజు ఎంత ఇప్పుడు 36,000 రూపాయలు దీనికి ఫీజు నిర్ధారించారమ్మా ఈ 2021-22 సంవత్సరానికి ఆ ఫీజు మీరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు అడ్మిషన్ కన్వీనర్ ఓకే చేసిన తర్వాత కాలేజ్కి మీరు రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కన్వీనర్ మీకు దాంట్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిస్తారమ్మా మీరు మీ టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్సుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పూర్తిగా మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే భరించేటట్టుగా ఇది తీసుకుందాం కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన లేదమ్మా మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే చాలమ్మా మీకు ఓకే సార్ అయితే ఇందాక కౌన్సిలింగ్ గురించి చెప్పారు అయితే మరి అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా ఏమైనా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా విద్యార్థులు దానికి సంబంధించి డీటెయిల్స్ డెఫినెట్గా ఏంటంటే ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి యాక్చువల్గా అయితే 70-30% ఉండాలి కానీ ఎడ్సెట్ కన్వీనర్కి ఏంటంటే ఇంతకుముందు బీఎడ్లో 75% 25% అనే పద్ధతి పాటిస్తున్నారు వారు ఈ సంవత్సరం కూడా ఏమన్నారంటే మాతో అంటే ఒక కాలేజ్ మేనేజ్మెంట్కి ఏంటంటే మేము ఇప్పుడు ఆ డిస్క్రిమినేషన్లో ఎలా తెలుసుకోలేదు 75% మేమే ఫిలప్ చేస్తాము 25% మాత్రం మేనేజ్మెంట్కి ఉంటుందని నిర్ణయం చేశారు కమిటీ కాబట్టి ఆ మాదిరిగా 75% సీట్లు పూర్తిగా కన్వీనరే ఫిలప్ చేస్తారు ఆ 75%లో కూడా కొంతమంది ఇప్పుడు నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు ఇతర రాష్ట్రాలు మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి ఇతర రాష్ట్రం నుంచి ఉంటారు స్టూడెంట్స్ కూడా ఈ 75% స్టూడెంట్ ఏమంటారు సీట్లలో 85% వచ్చేసేమో లోకల్కి ఉంటుంది 15% వచ్చేసేమో నాన్ లోకల్ స్టూడెంట్స్కి కూడా అలాట్ చేయడానికి మన కన్వీనర్కు అర్హత ఉంది కాబట్టి అలాంటి విద్యార్థులు ఎవరైనా మన రాష్ట్రంలో ఇక్కడ ఉంటే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రం నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఈ కోటా ద్వారా మీరు సీట్లు సాధించవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దీన్ని అప్రోచ్ అవ్వాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అయితే మరి ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా ఏ విధంగా విద్యార్థులు ఒక సంవత్సరాన్ని ఆదా చేసిన వాళ్ళు అవుతారండి అవునమ్మా ఇప్పుడు బీఎడ్ చేయాలంటే ఈరోజు మనకి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ చేయాలి గ్రాడ్యుయేషన్కి 3 సంవత్సరాలు తర్వాత బీఎడ్ కోర్సుకు 2 సంవత్సరాలు 2 మొత్తం టోటల్గా 5 ఇయర్స్ అవుతుంది మరి 5 సంవత్సరాలు చదువుకునే దాన్ని 4 సంవత్సరాల్లోనే ఇక్కడ బీఎస్సీ బీఎడ్ 2 డిగ్రీ మొత్తం టోటల్కి వస్తుంది దీంతోపాటు ఒక ఆల్రెడీ సర్టిఫైడ్ ఏంటంటే ఈ కోర్స్ పూర్తి చేసిన ఇప్పటి సిలబస్ ఈ సిలబస్ ద్వారా ఈ కోర్స్ పూర్తి చేసినటువంటి టీచర్లకి మంచి పర్ఫార్మెన్స్ ఉందని ఆల్రెడీ ఒక దీనికి ఒక గుర్తింపు వచ్చింది మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి సర్వేస్ ద్వారా కానీ వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద గత 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి కాలేజీల ద్వారా కానీ వచ్చిన రిజల్ట్ ప్రకారం ఈ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు మంచి టీచర్లుగా సక్సెస్ అయ్యారు మన దేశంలో కానివ్వండి బయట ఏమంటారు అబ్రాడ్లో కానీ కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కోర్స్ ఇది అయితే ఇప్పుడు డిగ్రీ 3 సంవత్సరాలు అలాగే ఫర్దర్గా బీఎడ్ చేస్తే అది 2 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు స్టడీని కలిపి 4 సంవత్సరాల్లోనే చేస్తున్నప్పుడు మరి వాళ్ళ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయంటారు స్కిల్స్ అవి ఇంకా పెరుగుతాయమ్మా స్కిల్స్ పెరగడానికి కారణం కూడా ఏంటంటే సిలబస్ ఫ్రేమ్ చేసేప్పుడే కొన్ని క్రెడిట్స్ కూడా కొన్ని పెంచారు వీటికి ఆ క్రెడిట్స్ పెంచడం వల్ల ఇంకేంటంటే ఇప్పుడు మామూలుగా గ్రాడ్యుయేషన్ చేసేప్పుడు కూడా మీకు తెలిసిన విషయమే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తున్నారు మనం బీఎడ్లో చేరిన తర్వాత కూడా ఆ కోర్స్ ఉంటుంది సో అక్కడ 2 సార్లు ఆ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ ట్రైనింగ్ జరుగుతుంది ఇప్పుడు ఏమవుతుంది వాటన్నింటిని సింక్రైజ్ చేశారు చేసేసి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని నేర్పించేప్పుడే దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి ఏంటనేది ఒక ప్రెజెంటేషన్ స్కిల్స్ ఈరోజు మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి మనము కంప్యూటర్స్ ఏమంటారు సాఫ్ట్వేర్స్ ద్వారా కూడా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము
లర్నింగ్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్లో. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ సమయం కూడా ఆదా అవుతుంది. తర్వాత మనకు కొన్ని జనరల్ వెకేషన్స్ ఇవన్నీ కూడా అవన్నీ తీసేస్తే కూడా ఇంకా సర్ప్లస్ టైం ఉంటుంది ఫోర్ ఇయర్స్ దాంట్లో. ఒక ఈ కోర్స్ పూర్తి చేయడానికి లైఫ్ సైన్సెస్తో పాటు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకొని ఒక మంచి టీచర్గా ఏమంటారు తీర్చిదిద్దడానికి సఫిషియంట్ టైం ఉంటూ ఈవెన్ ప్రాక్టికల్గా మనం ఏదైతే స్కూల్స్ పంపడానికి తర్వాత ఈ మన ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసి టీచర్స్ ఎగ్జిబిట్ చేయడం అనేది అయితే ఉంటుందో స్కూల్స్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ ప్రాక్టీసెస్ అనేది కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో క్యారిక్యులం. దీంట్లో ఏది మనం మిస్ అవ్వట్లేదు. కాకపోతే సంవత్సరం మాత్రం ఆదా చేయగలుగుతున్నాం. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. సురేష్ ఫ్రమ్ ఖమ్మం కాల్ తీసుకుందాం. సురేష్ గారు చెప్పండి. నమస్తే. నమస్తే అండి. సార్ ఉన్నారు, వారితో మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సురేష్ గారు. ఏమండి నెక్స్ట్ కౌన్సిలింగ్? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఇప్పుడే మొదలవుతుంది కదా సురేష్. ఇప్పుడు 2021-22 గాను మొన్న 24వ తేదీన మనం ఏమంటారు కన్వీనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఈ సంవత్సరం ఇప్పుడు జనవరి 2022లో క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు జరుగుతుంది అనేది 2022-23 గురించి ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. క్యాలెండర్ డిసైడ్ చేయడం ఈ కోవిడ్ వలన చాలా ఇబ్బందులు వచ్చాయి కాబట్టి యూనివర్సిటీ క్యాలెండర్ అనేది మళ్ళీ నెక్స్ట్ డిసైడ్ చేస్తారు. అప్పుడు మీరు మోస్ట్ ఓన్లీ జూన్ తర్వాత జూలై తర్వాత ఉంటుంది. అప్పుడు మీరు ఏదైనా ఒక మీరు పేపర్ నోటిఫికేషన్ పేపర్ న్యూస్ యూనివర్సిటీ న్యూస్ అన్ని వాచ్ చేస్తూ ఉంటే జనరల్గా మీకు దీని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే అండి. అయితే శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నారాయణపేట ప్రత్యేకతలు ఏంటంటారు? శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది ఒక 2005 నుంచి అక్కడ ఒక బిఎడ్ టీచర్ ఎడ్యుకేషన్ అయినటువంటి కాలేజ్ ఇంతకుముందునే ఉంది అక్కడ. దాంట్లో ఉన్నటువంటి లోపాలని దాంట్లో ఉన్నటువంటి ఏమంటారు ఎలా అయితే ఒక మంచి టీచర్ను తీర్చిదిద్దగలుగుతాం అనేది ఒక మేము కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం. అక్కడ ఒక బ్యాక్వర్డ్ ఏరియా మొదట్లో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట ఏరియా లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి ప్రాంతం అని ముందు గుర్తించారు. సో అలాంటి ప్రాంతంలో కూడా ఎక్కువ ఏంటంటే టీచర్లు కావాలనే భావన కూడా ఎక్కువ ఉంది అక్కడ. అందుకనే మేము స్పెషల్గా అంత ఇక్కడ హైదరాబాద్కి 165 కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో చాలా సూటబుల్ అని చెప్పి మేము ఎన్నిక చేసుకొని అక్కడ ఈ కోర్స్ పెట్టడం జరిగింది. అయితే ఆ కోర్స్ పెట్టిన తర్వాత కూడా దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఉన్నాయి. ప్రతి టీచర్కి ఈరోజు ఒక లెసన్ ప్లాన్ ఇచ్చేసి ఒక కోర్స్ డిజైన్ చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకొని దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి వాళ్ళ స్కూల్స్ అవైలబుల్ ఉండాలి. అలాంటి ఫెసిలిటీస్ మాకు చాలా దగ్గరలో మా మంచి నంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి కూడా డిమాండ్ మాకు వస్తుంది. మీ టీచర్స్ ఇక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో చదువుతున్నారో వాళ్ళని మా స్కూల్స్కి పంపండి. వాళ్ళ ద్వారా కూడా మంచి ఇన్పుట్స్ మాకు వస్తున్నాయి కాబట్టి మా బాగా నేర్చుకునే అవకాశం ఉందనేది మాకు డిమాండ్ కూడా ఉంది. సో ఇలాంటివి మేము గత లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి దీన్నే మేము ఎందుకు ఇది కొత్త పాలసీ 2014లో ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పాలసీ అంటారు యాక్ట్ పబ్లిష్ చేసింది 2014 నోటిఫికేషన్ ఇది. సో వచ్చిన తర్వాత 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిటి వాళ్ళు ఇది పబ్లికేషన్ ఇచ్చారు ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేయడానికి. అప్పుడు మాకు ఈ ఒక విజన్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ కోర్సు చాలా బాగుంటుంది మనం చేయగలిగితే విద్యార్థులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. ఒక సంవత్సరం మిగులుతుంది ప్లస్ మన ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన టీచర్లను ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలకి ఇంజనీరింగ్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఫార్మసీ చేసుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే ఇతర దేశాలకు వెళ్ళొచ్చు చదువులకు వెళ్ళొచ్చు ఇతర ఏమంటారు హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా ఈ నేర్చుకున్నటువంటి ఇప్పుడు 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు సైమల్టేనియస్గా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఒక టీచింగ్ ప్రాక్టీసెస్ బాగా ఇక్కడ ట్రైన్ చేసి వెళ్తారు కాబట్టి మంచి టీచర్లకు కూడా గుర్తింపు మనం ఇతర దేశాల్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఇంతకుముందే మన కల్చరు మన ట్రెడిషను మనకు ఉన్నటువంటి కొంత ఏమంటారు ప్రాక్టీసెస్ ప్రకారం మన ఈరోజు ఇతర దేశాల్లో మన టీచర్లు ఉన్నారు. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఏ స్థాయిలో వెళ్ళినా కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఎంట్రీ లెవెల్లో ఉండేటువంటిది ఇది గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ కోర్సు పూర్తి చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ గ్యాప్ను కూడా మన వాళ్ళు ఫిల్అప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ గురించి చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.